మనిషికి ఎంత ఉన్నత పదవి రూప సంపద ధనకనక వస్తు వాహన ధాన్యాది సంపదలున్నా సంతోషం ఒక్కటి లేకపోతే ఏదీ లేనట్లే. సర్వత్ర సంపదస్తస్య సంతుష్టం యశమానసం. ఎవరి మనసు ఎప్పుడూ సంతోషంతో నిండి ఉంటుందో అట్టి వారికి ప్రతిచోట వివిధ సంపదలు లభిస్తాయి. మంచి ఆహారము, శరీర వ్యాయామము, సరి అయిన నిద్ర మొదలైన వాటి నుండి వచ్చేది సగం బలం మాత్రమే. మిగిలిన సగం సంతోషం వల్లనే లభిస్తుంది. అందుకే సంతోషం సగం బలం అన్నారు. హాయిగా మనసారా నవ్వుకోవటం సంతోషంలో భాగమే. ఆ నవ్వుల గురించి గుర్రం జాషువా గారు వ్రాసిన ఈ చక్కటి పద్యం వినండి. నవ్వవు జంతువుల్ నరుడు నవ్వును, నవ్వులే చిత్తవృత్తికి దివ్యలు. కొన్ని నవ్వులెటు తేలవు, కొన్ని విషప్రయుక్తముల్. పూలవోలే ప్రేమరసము కురిపించు, విశుద్ధమైనలే నవ్వులు సర్వదుఃఖ దమనంబులు. వ్యాధులకున్ మహౌషధముల్ నవ్వవు జంతువుల్ నరుడు నవ్వును. జంతువులు నవ్వవట, మరెవరు నవ్వుతారు? మానవులు మాత్రమే నవ్వగలరు. నవ్వులు చిత్తవృత్తికి దివ్యలు. చిత్తవృత్తులు అంటే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. వీటికి దీపాలట, అంటే మార్గదర్శకాలన్నమాట. కొన్ని నవ్వులేటు తేలవు, కొన్ని విషప్రయుక్తముల్. కొన్ని నవ్వులు ఎందుకు నవ్వుతారో తెలవదు. అవి వెటకారమా, వెక్కిరింప తెలవదు. కొంతమంది పైకి నవ్వుతూ ఉంటారు, లోపల మాత్రం విషంతో నిండి ఉంటాయి. ఏ నవ్వులు కూడా ఈ విధంగా ఉండకూడదు. మరి ఎట్లా ఉండాలంటే, పూలవోలే ప్రేమరసము కురిపించు, విశుద్ధమైన లే నవ్వులు సర్వదుఃఖ దమనంబులు. వ్యాధులకున్ మహౌషధముల్. పువ్వుల్లాగా అందంగా, సున్నితంగా, మకరందభరితంగా, మృదువుగా, స్వచ్ఛంగా ప్రేమరసం కురిపించు లేత నవ్వులే సర్వదుఖాలను హరిస్తాయట, వ్యాధులకు మహా ఔషధాలుగా పనిచేస్తాయట. అందుకే అటువంటి నవ్వులే మనకు కావాలి. అయితే అనేక రకములైన మానసిక ఒత్తిడులతో సతమతమవుతున్న మనం ప్రయత్నపూర్వకంగానైనా నవ్వవలసిన అవసరం ఉన్నది. అందుకే టీవీల్లో కొన్ని ఛానల్స్ నవ్వుల కోసమే ఉన్నాయి. అదేవిధంగా లాఫింగ్ క్లబ్స్ కూడా ఉన్నాయి. మనం బాధపడ్డా పడకపోయినా కష్టాలు నష్టాలు వస్తుంటాయి, పోతుంటాయి. అందుకే వాటిని వదిలేసి హాయిగా మనసారా సంతోషంగా నవ్వుకుంటూ ఆనందంగా ఆరోగ్యంగా ఉందాము. శుభం.